హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో భాగంగా మీరా లక్ష్మి గారి నవల వైజయంతి ఆడియోగా మీకు అందిస్తున్నాను కదా. ఈరోజు వైజయంతి ఆడియో 13వ భాగం మీకు అందించబోతున్నాను. మొదట వైజయంతిని ఆదరించలేదు సుభద్ర, పైగా అపార్థం చేసుకుంది. తను ఎలా ఏడుస్తోందో, ఇప్పటి తన పరిస్థితి చూసి హేళన చేయడానికి రామశాస్త్రి చాటున ఉండి కూతుర్ని పంపించాడని ఉడికిపోయింది. మంచి వాళ్లకి చెడు, చెడు వాళ్లకి మంచి చేస్తాడని, న్యాయం లేదని ఆ దేవుణ్ణి తిట్టుకుంది. వైజయంతిని తన కూతుళ్లతో పోల్చుకుని ఈర్ష్య చెందింది. ఆమెని నానా మాటలు అంది, రామశాస్త్రిని నిందించింది. ఇదిగో తన ధర్మమాని ఇలా ఉన్నానని చెప్పి సంతోషించమను, ఆవేశంగా అంది. వైజయంతి అన్నీ సహనంతో భరించింది. తండ్రన్నట్టుగా తొందరపాటు మనిషి. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి అజ్ఞానం ఇంకా ఆవిడలో పోలేదనిపించింది. ఆవిడికి అనవలసినవన్నీ అనేశాక ఆవేశం తగ్గింది. తర్వాత నిర్లిప్తంగా ఉండిపోయింది. అప్పుడు తను వచ్చిన పని చెప్పింది వైజయంతి. ఇప్పుడు రామశాస్త్రి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాడనుకుందావిడ. పెదవుల మీద హేళనతో కూడిన నవ్వు నాట్యం చేసింది. మీ నాన్న ఇంత బలహీనుడని ఆ రోజుల్లో నేను గ్రహించలేకపోయాను. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అతనికి అలవాటే, నిరసనగా అంది సుభద్ర. ఈ తల్లి పోలికే ఆ కొడుక్కి వచ్చిందేమో అనిపించింది ఆ క్షణంలో వైజయంతికి. వీళ్లకి ప్రేమించే హృదయం ఉంది, కాని అర్థం చేసుకునే మనసు లేదు. సహనం, నిదానం అంతకన్నా లేవు. నిజమే ఆంటీ, బాగా చెప్పారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అవివేకమనేగా మీరనేది. ఆ చేతులు కాల్చుకున్నది ఎవరు? చేతులు కాలాక కూడా ఆకుల జోలికి పోనని భీష్మించుకుని కూర్చున్నదెవరు? మీది అమాయకత్వం అనాలో. పెద్దవారు, నేనేమన్నా బావుండదు. ఇప్పటికీ మీరు ఆనాటి అమాయకత్వంలోనే ఉన్నారంటాను అంటూ తండ్రి చెప్పిందంతా చెప్పేసింది మొన్న కాలు తీసేయడం వరకు. అయినా మా నాన్న ఆత్మస్థైర్యం కోల్పోలేదాంటీ. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. మనిషన్నాక జీవితంలో రాజీ పడక తప్పదు. ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. వేలుకి దెబ్బ తగిలిందని కాలిని నరికేసుకుంటామా? దెబ్బ తగిలిన చోట మందు వేసుకుంటాం, తగిలిన దెబ్బని మానేలా చూసుకుంటాం. దెబ్బ మాని పెచ్చు కట్టే వరకు కాస్త కుంటుతూ నడుస్తాం. జీవితంలో ఏదైనా అంతే. గోరంత దాన్ని కొండంత చేసుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే నష్టపోయేది ఎవరు చెప్పండి? సుభద్ర దోసిట్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. వైజయంతి కంగారు పడిపోయింది. ప్లీజ్ ఆంటీ, నా మాట మీ మనసును నొప్పిస్తే క్షమించండి, సుభద్ర భుజం మీద చెయ్యి వేస్తూ అంది. సుభద్ర కళ్ళెత్తి కన్నీళ్లతోనే ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్లలో ఇందాకటి కోపంగాని ఈర్ష్యగాని ఈసడింపుగాని లేవు. ఆ తండ్రికి తగ్గ కూతురనిపించింది. వైజయంతి చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. నీ పేరేంటన్నావు అంది. వైజయంతి అబద్ధం చెప్పదలుచుకోలేదు. వైజయంతి అంది. చిన్నపిల్లవైనా నా కళ్ళు తెరిపించావు వైజయంతి, నిన్ను నేను పొగడకూడదు. పిల్లలకి పెద్దవాళ్ల ఆశీస్సులే ఉండాలి, కాని పొగడ్తలు కాదు. నిండు నూరేళ్లు సౌభాగ్యవతివై పిల్లా పాపలతో సుఖంగా ఉండు, ప్రేమగా జుట్టు నిమురుతూ అంది సుభద్రమ్మ. ఆమెకి పట్టిన గ్రహణం ఆ పూటతో వదిలిపోయినట్టయింది. ఎప్పుడూ లేనిది మనసు ఎంతో తేలిక పడినట్టుగా ఉంది. వైజయంతి తలదించుకుంది. తర్వాత ఆవిడ వైజయంతితో ఎన్నో కబుర్లు చెప్పింది. అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడింది. మీ నాన్నని చూడ్డానికి రాలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దని చెప్పు. నాకు కాస్త తిరిగే ఓపిక వచ్చిందంటే, ఆవిడకి దుఃఖం వచ్చేసింది. రెక్కలు కట్టుకుని వచ్చి మీ నాన్న పాదాల మీద వాల్తాను, అసలు నా మొహం చూస్తాడా అని సందేహంగా ఆగిపోయింది. అలా ఎప్పుడు అనుకోకండి ఆంటీ, నాన్నకి మీ మీద అసలు కోపం లేదు. మీరొస్తారు కదా, మీరే చూస్తారు. మీ ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోండి. మీ నాన్నని క్షమాపణ అడగడానికైనా నేను త్వరగా ఆరోగ్యవంతురాలనవుతాను అందావిడ. వైజయంతి నవ్వింది ఆవిడలోని మార్పుకి. వెళ్తానని బయలుదేరింది. ఒక్క పూట కూడా ఉండకుండా వెళ్తావా? అలా వీల్లేదు, కనీసం 2 రోజులైనా ఉండాలి అని పట్టుబట్టింది. లేదాంటీ, సెలవు లేదు. మా అమ్మమ్మ పెద్దది, ఆవిడ ఎక్కడికి రాలేదు. ఆవిడ్ని చూసి వెళ్ళాలి. కనీసం ఒక్కరోజైనా తన దగ్గర ఉండందే ఊరుకోదు, బాధపడుతుంది. ఏమనుకోకండి,
మృదువుగా అంది. ఇంకేమంటాను, ఉండు, నా చేత్తో పలహారమైనా చేసి పెట్టని అని పిల్లల సాయంతో వైజయంతి వారిస్తున్నా వినకుండా పూరీలు కూర చేసి పెట్టింది. వైజయంతి వచ్చేస్తుంటే డబ్బు తిరిగి ఇచ్చేసింది. ఇదేంటంటీ, తెల్లబోయింది వైజయంతి. మనసుని కప్పేసిన పొరలు విడిపోయాయమ్మా, ఇంకా ఈ డబ్బుతో పనే ఉంది చెప్పు అందావిడ. నాన్న చాలా బాధపడతారంటీ, మీరు అపార్థం చేసుకున్నారనుకుంటారు, మీరు మారారని చెప్పినా నా మాట నమ్మరు, అయినా నా మీద ఎంతో నమ్మకంతో ఈ పని నాకు అప్పగించారు, నాన్నకి నన్నేమని సమాధానం చెప్పుకోమంటారు చెప్పండి. నాకతను ఎందుకు డబ్బు పంపించాడో తెలుసు, అందులో ఇంత కష్టంలో ఉండి కూడా అతను డబ్బు పంపాడంటే అతని మనసు ఎంత దెబ్బతిందో నేను అర్థం చేసుకోగలను. జరిగిందానికి ఇప్పటికే చాలా సిగ్గుపడుతున్నాను. అలా ఎప్పుడు అనుకోవద్దాంటీ, నాన్న అభిమానంతోనే పంపారు, ఆ అభిమానాన్ని మీరు తిరస్కరిస్తే నిజంగానే బాధపడతారు. లేదంటే మీరొస్తానన్నారు కదా, నాలుగు అడిగేసి మీరే ఇచ్చేయండి, ఏమంటారు అన్నట్టు చూసింది. ఆ చూపుకి సుభద్ర నవ్వింది. ఏమంటాను, మెత్తగా నా నోరు కట్టేశావంటాను, నీతో నెగ్గడం చాలా కష్టం సుమా అందావిడ. అందరికీ చెప్పి వైజయంతి వచ్చేసింది. ఈ పిల్లని హేమంత్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంది సుభద్ర. నిబ్బరంగా ఉండే వైజయంతిని చూస్తే కల్పనకి గంగ వేరులెత్తినట్టుగా ఉంది. ఏంటి మనిషి, ఏంట ధీమ అని ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయింది. ఒకరోజు అడిగింది, వైజయంతి నీకేం భయం అనిపించదా అని. ఎందుకు మేడం, ఏంటో అర్థం కాక తల ఎత్తుతూ అంది. అదే మీ నాన్న అలా అయిపోయారు కదా, భయపడి ఎక్కడికి పారిపోతాం మేడం, ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి, మేం భయపడితే మా అమ్మా నాన్నకి ఎవరు ధైర్యం చెప్తారు. నిజమే, ఇదే ఇంకొకళ్ళైతే బెంబేలు పడిపోయేవారు అంది కల్పన. సెలవిమ్మంటే ముఖం ముడుచుకునే మనిషి ఇంత శ్రద్ధగా అడగడమేంటో వైజయంతికి అర్థం కాలేదు. ఇంత ధైర్యంగా ఉండే పిల్ల హేమంత్ రెక్కపుచ్చుకుని నిలదీసినా నిలదీయొచ్చు, గట్టిగా నిలదీస్తే హేమంత్ తన అనుమానం బయటపెట్టేయొచ్చు. అప్పుడు కారకులెవరో తెలుసుకుని వాళ్ల భరతం. కల్పన తల విదిలించింది. ఏం ఆలోచిస్తోంది తను, వెంటనే అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎందుకొచ్చిందో, ఏమడిగిందో, ఎందుకు వెళ్ళిపోయిందో, కల్పన ప్రవర్తన అర్థం పర్థం లేనట్టుగా అనిపించింది వైజయంతికి. తండ్రితో గొడవలప్పుడు ఇలా సందర్భం లేకుండా మాట్లాడడం, చిరాకు పడ్డం చూసింది కాబట్టి ఏవైనా సమస్యలేమో అనుకుంది. లోపలికెళ్లిన కల్పన హేమంత్తో కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడింది. ఆ రాత్రంతా ఇంటికెళ్లాక ఆలోచిస్తూనే ఉంది. ఇలాంటప్పుడే దూరంగా తరిమెయ్యాలి అనుకుంది. ఆ వేడి తగ్గిపోతే హేమంత్ మనసు మెత్తపడిపోవచ్చు. వైజయంతి నిబ్బరం ఎలాంటి వారినైనా ఆకర్షిస్తుంది. ఇప్పుడే ఏదైనా చెయ్యాలి అనుకుంది కల్పన. కారణాలు వెతకసాగింది. 15 రోజుల పాటు కల్పన వైజయంతిని సతాయించేసింది. డబ్బు తీసుకెళ్లిన దానికి లెక్కలు చెప్పదు, అడిగితే చెప్పాను నువ్వు నోట్ చేసుకోలేదేమో, చెప్పిందే చెప్తూ కూర్చుంటే పనులెలా అవుతాయి అంటూ చిరాకు పడింది. ఫోన్ కాల్స్ నోట్ చేసినా చేయలేదని కసురుకుంటోంది. ఒకటి కాదు, అన్నిటికీ చిరాకు పడసాగింది. దెబ్బకి తనే మానేస్తుందన్న గట్టి నమ్మకంతో. కాని వైజయంతికి సహనం పట్టకపోతే గడవని పరిస్థితి. కొన్నాళ్లు ఉద్యోగం లేకపోయినా పెద్ద కష్టమేం కాదు, కాని తండ్రిలో అస్సలు నిరుత్సాహం చోటు చేసుకోకూడదని సహనం పడుతోంది. నాకేంటి అన్న నిశ్చింత ఆయనకుండాలి. ఇప్పటికే ఆయన ఉద్యోగం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు స్నేహితుల ద్వారా. పినతల్లి అరవమామికి సహాయం చేస్తున్నానంతే అంటూ రోజుకి 500 అప్పడాలు ఒత్తి ఇస్తోంది, వద్దంటే కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇలాంటి టైంలో ఉద్యోగం చూసుకోకుండా తన ఉద్యోగం ఎలా మానుతుంది. ఆ రోజు జగన్నాథం గారి పుట్టినరోజు. ఆ రోజు ఆయన ఆఫీసులో అందరికీ పార్టీ ఇచ్చి బోనస్లు కూడా ఆ రోజే ఇచ్చే అలవాటుంది. ఆయన భార్యను తీసుకుని 3 గంటలకొచ్చాడు. అందరూ ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఆయన నవ్వుతూ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. పార్టీ తర్వాత ఉపన్యాసం ఇస్తే అందరికీ బోర్గా ఉంటుంది, అందుకని పార్టీకి ముందే మీకు బోర్ కొట్టదలుచుకున్నాను అన్నాడు తమాషాగా. వైజయంతి అర్చన కొత్తగా వచ్చారు, అంటే సంవత్సరం కాలేదింకా. మిగతా వాళ్లకి ఆయన సంగతి తెలుసు.
ముఖ్యంగా పుట్టినరోజునాడు ఆఫీసులో పార్టీ ఇవ్వడం, ఆ రోజే బోనస్ ఇవ్వడం తెలుసు కాబట్టి ఉత్సాహంగా ఆయన చెప్పబోయేదానికి ఎదురు చూడసాగారు. మొదట ఆయన ఎంత కష్టపడి పైకొచ్చాడో చెప్పాడు. ఎవరికైనా పట్టుదల కృషి ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదని, బద్ధకం అశ్రద్ధ మనిషిని పాతాళానికి అణగదొక్కేస్తుందని, ఆ బద్ధకం అనే దాన్ని ధరికి చేరనీయకూడదని చెప్పాడు. మీరంతా ఉరకలేసే వయసులో ఉన్నారు. ఇప్పుడు దేనిమీద మనసు ఎక్కువగా మొగ్గు చూపుతుందో అందులో అంచెలంచెలుగా ఎదిగే అవకాశముంది. అది మంచిదైనా చెడుదైనా అంతే. అందుకే మన మనసుని ఎదగడానికి ఉపయోగపడే కార్యక్రమాల మీదకి దృష్టి మళ్లించాలి. మా అమ్మాయి నా దగ్గర ఆథరైజ్డ్ క్లర్క్ గా చేరతానంటే ఆ ఆడపిల్ల తనేం చేస్తుందిలే అనుకున్నాను మొదట. ఇప్పుడు నాకన్నా మించిపోయింది. అందుకే బాధ్యతంతా ఆమె చేతుల్లో పెట్టేసి నిశ్చింతగా కూర్చున్నాను. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఇది మా అమ్మాయి సాధించిందని గర్వంతో చెప్పడం లేదు. మీ అందరి శ్రేయోభిలాషిగా మీ మేలు కోరి మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను అంటూ ముగించాడాయన. అందరూ సంతోషంతో క్లాప్స్ కొట్టారు. పార్టీ మొదలైంది. స్వీటు, హాటు, కూల్ డ్రింక్, ఐస్ క్రీం అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అందులోనూ ఆయన ఇవ్వబోయే బోనస్ గురించి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీలోనైనా సరదాగా కలిసిపోయే వైజయంతి ఈ పార్టీలో కలవలేకపోయింది. తను కన్నెత్తి చూస్తే చాలు, నవ్వితే చాలు అని ఎదురు చూసే హేమంత్ తనకి నాలుగడుగుల దూరంలో నిలబడిన ప్లేట్లోకే దృష్టిని నిలిపి నిలబడేసరికి అక్కడి నుంచి పారిపోవాలనిపించింది వైజయంతికి. ఆమెకు అతను సావిత్రి పెళ్లిలో తనను చూసి సంతోషంగా ఆశ్చర్యపోవడం, చరిత నర్సింగ్హోం ఇనాగ్రేషనప్పుడు రమ్మని పట్టుబట్టడం, తోటకి తీసుకెళ్లడం, మొహమాటంగా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పడం గుర్తొచ్చింది. నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. కొద్ది క్షణాల క్రితమే ముఖమెత్తి ఆమెకేసి చూస్తున్న హేమంత్ ఆమె తన వైపు చూసేసరికి చూపులు మళ్లించేస్తున్నాడు. అతనికి పాత దృశ్యాలు కళ్ల ముందు మెదిలాయి. ఆమె అల్లరి కబుర్లు, హనీష ఇంటర్వ్యూకి రావడం, వైజయంతి గొంతు కూడుకుపోయిందని సంజ్ఞ చేయడం. అతను దూరంగా వెళ్లిపోయాడు. ఆమె కూడా మెల్లగా ఇంకో వైపుకు వెళ్లిపోయింది. పార్టీ అయిపోయింది. అందరికీ బోనస్లిచ్చారు. కల్పన వైజయంతికి, అర్చనకి ఏడాది కాలేదు కాబట్టి లెక్క కట్టి ఇమ్మంది తండ్రిని. దానికాయన ఒప్పుకోలేదు. అది వరకు వైజయంతి గొప్పగా పనిచేస్తుందని చెప్పడం విన్నాడు. కొద్ది రోజుల కోసం ఆ ఇద్దరికీ తగ్గించి నలుగురిలో చిన్నబుచ్చడం తనకిష్టం లేదన్నాడు. పుట్టినరోజునాడు ఆయన మనసు బాధ పెట్టకూడదని, ఆయన మాటకి ఎదురు చెప్పకూడదని మౌనం వహించింది కల్పన. మర్నాడు ఆఫీస్కొస్తూనే కల్పన అడిగిన దానికి పిడుగుపడిందానిలా చూసింది. దాంట్లో 10,000 అంది వచ్చిన గంటకే. ఏ 10,000 మేడం, నాకేం తెలుసు? అయోమయంగా చూసింది వైజయంతి. నిన్న బోనసులు పంచగా ఉన్నది నువ్వేగా దీంట్లో పెట్టావు? అవును మేడం, వెళ్లేటప్పుడు మీకు చెప్పే వెళ్లాను. మీరు తీసుకెళ్తారనుకున్నాను, తీసుకెళ్లలేదా? అయోమయంగా అంది వైజయంతి. నేను తీసుకుంటే నిన్నెందుకు అడుగుతాను? ఇంచుమించుగా అందరితోనూ మేము వెళ్లిపోయాం. ఆమెను కనిపెట్టాలన్నట్టు చూస్తూ అంది. వైజయంతికి ఒళ్ళు చల్లగా అవుతున్నట్టు అనిపించింది. కల్పన అలా చూస్తుంటే కంపరం పుట్టసాగింది. మీరనేదేంటి మేడం? మామూలుగా అయిపోతూ అడిగింది. అనడానికేముంది? ఆ బీరువా తాళం ఒకటి నీ దగ్గర, మరొకటి నా దగ్గర ఉంటుంది. ఆఫీసులో ఉండే క్యాష్ సంగతి ఎప్పుడు నువ్వే చూసుకుంటున్నావు. నీ చేతికిచ్చి వెళ్ళిపోయాను. ఆఫీస్కి రాగానే అర్జెంటుగా డబ్బు కావాల్సి చూశాను. నిన్నంతా చాలా హడావిడిగా ఉంది. అందరూ తిరుగుతున్నారని పొద్దున్నే ఇచ్చేయొచ్చని ఇంటికి తీసుకెళ్లావేమో అనుకున్నాను, అందుకే అడుగుతున్నాను అంది కల్పన. వైజయంతికి కోపం, బాధ రెండు కలిగాయి. ఎంత హడావిడిగా ఉన్నా ఆ డబ్బు ఇంకొకళ్ళు తీసే అవకాశం లేదు. సాధారణంగా 10-15,000 సాయంత్రం అయిపోతే ఆఫీస్లోనే పెట్టేస్తుంది. కల్పన ఇంటికి తీసుకెళ్లదు. ఆమె అన్నట్టుగా ఇద్దరి దగ్గర చెరో తాళం చెవి ఉంటుంది. వైజయంతికి బుర్ర పనిచేయడం మానేసింది. తేరుకుంటూ అంది, నాకు తెలియదు మేడం, మీరిచ్చింది దాంట్లో పెట్టాను. ఆ సంగతి మీకు చెప్పాను. ఆ తర్వాత ఆ రూమ్లోకి కూడా నేను వెళ్లలేదు. చాలా ఖచ్చితంగా అంది. ఓకే అంటూ అదోలా తల ఊపి వెళ్లిపోయింది. వైజయంతి కుర్చీలో కూలబడిపోయింది. చేతులే కాదు, తల కూడా చల్లగా అవుతున్నట్టుగా అనిపించసాగింది. అదబద్ధమని తనకు తెలుసు. కల్పన ఎందుకిలా ప్రవర్తిస్తోంది? 10-15 రోజులుగా చిరాకు, ఈరోజు ఇది ఎందుకు? ఏంటో కారణం ఆలోచిద్దామన్నా బుర్ర పనిచేయడం లేదు వైజయంతికి.
ఆ రోజు పని ఏమీ చేయలేకపోయింది. తెచ్చిన లంచ్ అలాగే ఉంది. సాయంత్రం 6 గంటలు దాటుతుంటే వైజయంతిని పిలిచింది కల్పన. అప్పుడక్కడ హేమంత్ లేడు. సారీ వైజయంతి అంటూ ఓ కవరు ఆమె ముందుకు జరిపింది. వైజయంతి మనసు అవమానంతో ఉడికిపోయింది. మేడం అంది గట్టిగా, నువ్వల్లరి చేసుకుంటానంటే అది నీ ఇష్టం. నలుగురికి తెలియకూడదని సాయంత్రం వరకు ఓపిక పట్టాను. ఎవరి ఇబ్బందులు వారివి, నేనెవరిని తప్పు పట్టను. గొడవ నాకిష్టం లేదు. కుర్చీలో నుంచి లేచి నిలబడింది కల్పన. అంటే నాకు ఇబ్బందిగా ఉందని, అది నేను తీశానని? ఆవేశంగా అంది వైజయంతి. నేనల్లేదా మాట అంది కల్పన. అనలేదు అంటూనే ఆ అభిప్రాయం బయట పెట్టారు. దొంగతనం చేసి పొట్ట గడుపుకునే వంశం కాదు మాది. కష్టించి పనిచేస్తాం, ఉన్నదాంతో తృప్తి పడతాం, నిజాయితీగా జీవిస్తాం. లేనిదానికోసం పరుగులు పెట్టి బుర్రలు పగలగొట్టుకోం మేము. నా పని నచ్చకపోతే నన్ను తీసేయాలని అనుకుంటే ఒక్క మాట చెప్పినా నేను ఆ రోజే వెళ్లిపోయేదాన్ని. దానికి ఇంత తతంగం కావాలా? ఎవరు తీశారో నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఈ సంఘటనకి మీరు పశ్చాత్తాపడే రోజు రాకపోదు. విసురుగా బయటకొచ్చేసింది. సరిగ్గా అప్పుడే హేమంత్ వస్తున్నాడు. ఆఖరి 4 మాటలు అతని చెవిన పడ్డాయి. ఆమె ఆవేశంతో ఆవేదనతో ఏడుపొక్కటే తక్కువగా ఉన్న ఆ ముఖం చూసేసరికి అలాగే నిలబడిపోయాడు. అతన్ని చూసి క్షణవాగిన వైజయంతి విసురుగా వెళ్లిపోయింది. అతను మెల్లగా లోపలికొచ్చాడు. కల్పన మామూలుగా కనబడింది. వైజయంతి అంత కోపంగా అన్నదానికి చిరాక్ కూడా ఆమె ముఖంలో కనబడలేదు. ఏమైంది కల్పన? అడగకుండా ఉండలేకపోయాడు. ఆ ఏముంది, ఈ మధ్య తిక్క ఎక్కువైంది. వాళ్ల ఇంట్లో సమస్యలకి మనమేం చేస్తాం అంది అతని కేసి చూడకుండానే. అంటే అన్నాడు. అంతకన్నా ఎలా అడగాలో తెలియలేదు అతనికి. కాని ఏదో జరిగిందనిపించింది. చెప్పానుగా. ఓహ్, పోనిద్దు. ఏంటి ఫోన్, అంత అర్జెంటుగా వెళ్ళిపోయావు అడిగింది. మా అమ్మ నీళ్లు తీసుకొస్తూ జారి పడిపోయిందట. నాన్నగారు కంగారు పడి ఫోన్ చేశారు. అవునా, ఎలా ఉంది, దెబ్బలు తగిలాయా? ఆతృతగా అడిగింది. కాలు మెలిపడడంతో వాచేసింది, నేల మీద ఆంచలేకుండా ఉంది. రేపు ఎక్స్రే తీస్తానన్నారు. అయ్యో, జాలిగా బాధగా అంది కల్పన. ఉద్యోగం పోయినట్టు అప్పుడే ఇంట్లో చెప్పదలుచుకోలేదు వైజయంతి. హనీషకి చెప్తే చాలా బాధపడింది. కాని స్తోమత ఉండి ఏమీ సహాయం చేయలేకపోయానే అని బాధ. తండ్రి సంగతి తెలుసు. ఒకవేళ తను బ్రతిమాలి ఇప్పించినా తండ్రి ఎప్పుడైనా ఏదైనా అనేస్తాడు. అప్పుడు వైజయంతిని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది. ఎలా అని చాలా ఆలోచించింది. అందులో ఆమె తండ్రి ఉద్యోగం పోయి చాలా బాధలో ఉన్నారు. ఆఖరికి తండ్రిని అడిగింది, డాడీ, జయ చాలా మంచి అమ్మాయి, చాలా శ్రద్ధగా వర్క్ చేస్తుంది, మీరు ఉద్యోగం ఇస్తానంటే తనకి చెప్తాను అని. ఓ, 1 వారం రోజుల క్రితమే కదా ఇద్దరిని అపాయింట్ చేశాను, నీకు తెలీదా? అంటే నువ్వు ఆఫీసులో ఎవరు వస్తున్నారో ఎవరు మానేస్తున్నారో కూడా పట్టించుకోవడం లేదన్నమాట. నా బాధ పడలేక వస్తున్నావన్నమాట. ఆ నిర్లక్ష్యమే ఉండకూడదు. అందులో డాషింగ్గా ఉండవలసిన ఈ వయసులో ఇంత నిర్లక్ష్యమా? డామ్ ఇన్సల్ట్. అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో చేరమన్నాను. నీకు ధైర్యం లేదు, అందుకే పనిని తప్పించుకుని తిరుగుతావు. రెప్పవెయ్యడం, ఊపిరి పీల్చడం మర్చిపోయిన దానిలా తన కేసి అలాగే చూస్తున్న కూతుర్ని చూసి ఆగాడు. హనీష ఎరక్కపోయి అడిగాననుకుంది. తండ్రి ఇంకేమీ అనకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి ఇంకెప్పుడూ ఉద్యోగం గురించి అడగకూడదు అనుకుంది. ఒకవేళ తండ్రి ఉద్యోగం ఇచ్చినా తండ్రి దగ్గర ఉద్యోగం చేయదని కూడా అనుకుంది. అంతలో ఫోన్ మోగింది. హనీష బ్రతికాను దేవుడా అనుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. వైజయంతి కల్పన వేసిన నిందకు 2 రోజులు చాలా బాధపడింది. ఆ బాధని మర్చిపోవడానికి చాలా శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. 1 రోజుల కన్నా ఎక్కువ దాచలేకపోయింది ఉద్యోగం పోయిన సంగతి. తండ్రి దగ్గర దాచకుండా అసలు సంగతి చెప్పేసింది. మనకు చెడ్డ రోజులొస్తున్నాయమ్మా, దీన్ని భరించక తప్పదు, భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు అన్నాడాయన. జయ, బాధపడుతున్నావా అని అడిగాడు. ఉద్యోగం పోయినందుకు నేను బాధపడ్డం లేదు నాన్న, కానీ దానికి అంటున్నానమ్మా, ఆవిడ నీ దగ్గర అబద్ధమాడి నింద వేసినా ఒంటరిగా ఉన్నప్పుడు మానసికంగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారమ్మా, జరిగిందానికి ఏమీ బాధపడనని మాటి అన్నాడాయన. ఇప్పుడు నేనేం బాధపడ్డం లేదు నాన్న, 2 రోజులు బాధపడిన మాట నిజమే అంది వైజయంతి.
వైజయంతి వాంటెడ్ కాలం చూస్తోంది. అప్లికేషన్స్ పడేసేవి రాసి పడేస్తోంది. డైరెక్ట్ కాంటాక్ట్కు వెళ్లేవి వెళ్తోంది. 4 రోజులు పోతే కానీ వైజయంతిని ఉద్యోగంలో నుంచి తీసేసినట్టు తెలియలేదు హేమంత్కి. ఇంకో అకౌంటెంట్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు తెలిసింది. ఏ ఎందుకు అన్నాడు అర్థం కాక. వైజయంతి మానేసిందిగా అంది ఒకసారి. అంత తలతిక్క మనిషితో పని చేయించుకోవడం కష్టం, అందుకే తీసేశాను అంది ఇంకోసారి కల్పన. హేమంత్ బుర్ర ఖాళీగా అయిపోయింది. అతనికి ఏ ఆలోచనలు రావడం లేదు. వారం రోజులకే చాలా స్తబ్దుగా అయిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వైజయంతితో పరిచయం కాని క్రితం ఎలా ఉండేవాడో ఇప్పుడు అలా అయిపోయాడు. తలదువ్వుకోవడంలో, డ్రెస్ చేసుకోవడంలో అసలు శ్రద్ధ లేకుండా పోయింది. మనిషి చాలా నలిగిపోయినట్టుగా అయిపోయాడు. ఆఫీసులో కూర్చో బుద్ధి కావడం లేదు. ఇంటికెళ్లినా ప్రశాంతత లేదు. కాంతారావు గారు కల్పన తండ్రి వచ్చి వెళ్లినప్పటి నుండి సతాయించేస్తున్నాడు. అంత మంచి సంబంధం హేమంత్ మూర్ఖత్వంతో పాడు చేసుకుంటున్నాడని చాలా కోపంగా ఉన్నాడు. అల్లుళ్ల చేత చెప్పించాడు, తెలుసున్న వాళ్ల చేత చెప్పించాడు. అందరికీ మౌనమే సమాధానమవుతోంది. ఆఖరికి కూతుళ్ళు, ఇల్లు ఆస్తి ఏమి ఇవ్వకండి, జలుబొదులుతుంది, తిమ్మక్కలా తిని కూర్చోవడానిక పెంచి పెద్ద చేసి చదువు చెప్పించింది అని సలహా ఇచ్చారు. ఈమాత్రం సలహా ఆయనకి కూతుళ్ళివ్వక్కర్లేదు. చెప్పిన మాట వినకపోతే ఎలా చెయ్యాలో ఆయనకి తెలుసు. కాని కలిసి రాబోయే సిరి సంపదలకి హేమంత్ మొండితనమనే మోకాలు అడ్డుపెడుతున్నాడు. అది ఆయన బాధ. చరిత దగ్గరకెళితే చివాట్లేస్తుంది. తోటకు వెళ్లి కూర్చుందామంటే మనసుని కలిచివేసే ఆలోచనలొస్తాయి. ఎవరితో చెప్పుకోలేక, తనని తాను ఓదార్చుకోలేక తనలో తనే నలిగిపోతున్నాడు హేమంత్. ఫ్రెండ్గా నీకేమీ సహాయం చేయలేకపోతున్నాను, హనీష బాధగా సిగ్గుగా అంది వైజయంతితో. వైజయంతి 4 చివాట్లేసింది. నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్ని? నేనిలా ఈ పరిస్థితిలో ఉండగలిగానంటే అది నీ స్నేహం వల్లే. నీ అభిప్రాయం అర్థమైంది. నన్నింతేనా అర్థం చేసుకున్నది? స్నేహం ఉన్నచోట సహాయం పొందడం నాకిష్టం లేదని నీకు తెలీదా హని అంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మొన్న ఈ మధ్యే కొత్తగా 2 అపాయింట్ చేసుకున్నారట డాడీ అంది హనీష. హనీష బాధ అర్థం చేసుకున్న వైజయంతి స్నేహభావంతో, బాధపడకు అన్నట్టు చేతిమీద మృదువుగా తట్టింది. మా నాన్న అన్నట్టుగా కొన్నాళ్లు మా కుటుంబానికి పరీక్ష అంతే. కొద్ది రోజులు ఓపిక పట్టామంటే ఎలా వచ్చిన సమస్యలు అలాగే తొలగిపోతాయనిపిస్తోంది. అలా చెప్తున్నప్పుడు ఆ కళ్లలో ఆత్మవిశ్వాసం తొనగిసలాడుతోంది. నీ ధైర్యమే నిన్ను కాపాడుతుంది. వైజయంతికి మంచి ఉద్యోగం దొరకాలని ఆ భగవంతుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ అంది హనీష. ఇంతవరకు మీరా లక్ష్మి గారి నవల వైజయంతి ఆడియో 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను.